Good evening, madam. This is Dr. Jaladi Anisha. I work as senior cosmetic dental surgeon in Partha Dental II branch. Today I want to discuss about a case. His name is Narasimha. Actually, he came with a problem of chief complaint of tooth pain. We have treated him with root canal treatment and we have noticed a missing tooth in lower jaw. Then we have suggested him for implant. అయితే వాళ్ళకి ఇంప్లాంట్ అనేది మనం సజెస్ట్ చేశామండి. వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసి ఇంప్లాంట్ వేయించుకున్నారు. యాక్చువల్గా ఇంప్లాంట్ అంటే ఏంటి, ఇప్పటికి కూడా మనందరికీ అవేర్నెస్ అనేది ఇంకా అంతగా రావట్లేదండి. ఇంప్లాంట్ అంటే ఏంటి అనేది, ఎప్పుడైతే మన పన్ను లేని సమయంలో అక్కడ బోన్ లెవెల్ అనేది చాలా కరిగిపోతూ వస్తూ ఉంటుంది. సో మనం ఈ ఇంప్లాంట్ వేయడం వల్ల, ఇంప్లాంట్ అనేది ఒక ఫిక్స్డ్ పన్ను పెట్టించుకోవడం అండి. ఫిక్స్డ్ పన్ను పెట్టించుకోవడంలో రెండు రకాలు ఉన్నాయి. ప్రాసెసెస్ ఒకటి ఇవ్వచ్చు, దాన్ని మనం బ్రిడ్జ్ అని అంటాము. అది ఓల్డ్ ట్రెడిషనల్ వే మనం ఇచ్చేది. ఇంకొకటి ఇప్పుడు న్యూగా అడ్వాన్స్డ్గా వస్తున్నదే ఇంప్లాంట్ అని అంటామండి. దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ ఓవర్ ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటే, దీనివల్ల మనము బోన్ని ప్రిజర్వ్ చేయగలుగుతాం. మన ఎముక ఏదైతే ఉందో అది కిందికి జారకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఈ బోన్ని కాపాడడం వల్ల ఏమవుతుందంటే, ఈ పక్కన పళ్ళు అనేవి కూడా, పక్కన పళ్ళు ఉంటాయి కదండి అటు ఇటు పళ్ళు, అవి కూడా జారకుండా మనకి గట్టిగా పట్టుకొని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ పిక్చర్లో చూసినట్లయితే, యాక్చువల్గా మన న్యాచురల్ టూత్ని రెప్లికాగా చేస్తూ ఉంటుంది ఇంప్లాంట్ అనేది. మనం ఇప్పుడు న్యాచురల్ టూత్ని గమనించినట్లయితే, ఇది న్యాచురల్ టూత్ అండి, ఎల్లో కలర్ డెంటిన్. మనం ఈ డెంటిన్ లెవెల్ వరకు కూడా ఇంప్లాంట్ వేసుకోవచ్చు. ఈ బ్రౌన్ కలర్ అనేది బోన్, దీని చుట్టూ ఎక్కడైతే బోన్ ఫామ్ అయి ఉందో దీని చుట్టూ కూడా బోన్ అనేది అదే విధంగా ఫామ్ అయి ఉంటుంది. సో దీని పెరియోడాంటల్ లిగమెంట్స్ కూడా మనకి అలానే గట్టిగా పట్టుకొని ఉంటాయి. దీనిపైన మనం ట్యాప్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇంప్లాంట్ అండి. సో ఇప్పుడు సార్ అదే ట్రీట్మెంట్ చేయించుకొని ఉన్నారు. సార్ ఆ ట్రీట్మెంట్ పైన టెంపరీ క్యాప్ ఈరోజు మనం ఫిక్స్ చేసామండి. సో వీ వాంట్ టు నో అబౌట్ రివ్యూస్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కనుక్కున్నాను. నా పేరు నరసింహ అండి. నేను పాత్రగా ఇంటికి వచ్చాను, పాత్రగా ఇంటికి క్లినిక్ వచ్చాను. నేను ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్లో సెటిల్ అయ్యాను. ఒకటి ఇంప్లాంటేషన్, తర్వాత ఒకటి రూట్కన్ ట్రీట్మెంట్ అండి. రూట్కన్ ట్రీట్మెంట్ నాకు సార్ వేణు సార్ ఇచ్చేసారు, తర్వాత ఇంప్లాంటేషన్ విజయ్ సార్ చేశారు, తర్వాత ఈరోజు లాస్ట్ ప్రాబ్లమ్గా క్యాప్స్ చేసుకుని నేను అనుషాన్ని ఫిక్స్ చేశారు. చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది ట్రీట్మెంట్ అయితే. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ గురించి చాలా బాగుంది. థ్యాంక్ యూ.